ஜெய் வாசவி. ஹாய் ஃப்ரெண்ட்ஸ், நீ வானேஸ்வரி திருச்சி நுஞ்சி மாட்லாட, வைஷுக்குள்ள மாதர் சங்கம் ஃபேமிலி டூ கோசரம் மாட்லாட. நேற்று ஏம் சும்ச்ச போயேமோன்ட்டேன், ஃபயர்லெஸ் குக்கிங்கில் நீ சும்ச்ச போயேன். அது ஏமேன்ட்டேன், கும்படிக்காய் பெட்டி ஒரு சாலட். கும்படிக்காய், நெல்லிக்காய், கேரட், கொத்தமல்லாகு, இஞ்சி, அவனை வச்சு நூவல், இதை வச்சு தேன். மீரு எப்படி தேன் தீசினாலுமே ஒரிஜினல் தேனா அட்லாண்ட மட்டும் சூஸ் தீயண்டா. దీనిపైకి ఏమీ బ్రాండెడ్ పేరంతా ఏమీ వద్దు. అట్లా ఉంటేదా, ఏ కంపెనీ పేరు ఏమీ లేకుండా ఉంటేదా ఇది ఒక ఒరిజినల్ తేన్ అనేసి ఒక అర్థం. సో ఇది వచ్చి కొల్లుమల్లి తేన్దా, ఇది యూజ్ చేసుకోవచ్చును, ఇది ఫేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చును. ఈ సాలడ్ ఎట్లా చేసేది అనేసి చూస్తాము. ఇప్పుడు మనం చూస్తామా ఇది ఎట్లా చేసేది అనేసి. ఆ సాలడ్ వచ్చి ఇప్పుడు అంతా గ్రేట్ చేసి పెట్టిండా క్యారెట్, ఇది వచ్చి నెల్లికాయ, ఇది తెల్లం గుమ్మడికాయ, ఇది వచ్చి ఇంజి, ఇది వచ్చి తెంకాయ, ఈ కొత్తమల్లాగ, ఇదంతామే ఇప్పుడు మనం హనీ, మనం వచ్చి పెప్పర్ కొంచెం కారాని, ఈ పెప్పర్దా. ఇప్పుడు ఇది అంతామే మనం బౌల్లో వేసి మనం కలపెట్టవలసిందిదా. ఇప్పుడు ఈ క్యారెట్ బెనిఫిట్స్ అట్లాంటివి ఉంటే, విటమిన్ సి కంటెంట్ మంచిది అనేసి అందరికి తెలిసిన కొరిండర్లను, విటమిన్ డి ఉంది, దీంట్లో వచ్చి నెల్లికాయలను, ఇది వచ్చి మంచి ఒక ఇంగ్రీడియంట్దా, ఇది మంచి కాయ అంటారా చెప్పవాలా. ఫేస్గా సరి, హెల్త్ వైజ్ని సరి, హెయిర్ని సరి, ఇది కొల్ల మంచిది ఫ్రెండ్స్. ఇది నెల్లికాయని ఉమ్మిటే చేయొద్దండ, ఏ ఫామ్లో అయినాను మనం ఇది ఎత్తుకోవచ్చు. ఈ తెల్ల గుమ్మడికాయ ఎస్పెషలీ స్పెషల్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అంటారా చెప్పవాలా. వాళ్ళు మట్టం కాదు, చిన్నలు పెద్దలు అందరమే జ్యూస్ ఫామ్గాను ఎత్తుకోవచ్చు, హల్వా ఫామ్గాను ఎత్తుకోవచ్చు, పొరియల్ మారాను ఎత్తుకోవచ్చు. ఈ తెల్ల గుమ్మడికాయలో అంత ఒక మంచిది ఒక ఇది కాయ ఇది. ఇంజిన్ డైజెషన్ అంత మంచిది. ఇప్పుడు ఇది మనం ఎత్తిండేది అంతమే హెల్తీదా. ఇది వచ్చి ఓ ఇయట్కై ఉండవుంటే కూడా మనం ఇది ఎత్తుకోవచ్చును. 3 వేల మనం సంవత్సరం ఉన్నవే కుక్ ఫుడ్డే మనం తినవాలంటే లేదు. ఈ మార ఒకవేళ మధ్యాహ్నమో లేదంటే అసలు డిన్నర్ గాను ఇది మనం ఇయట్కై ఉణవుగా ఫైర్లెస్ కుకింగ్లో ఇది మనం చేసి మనము ఫ్రీగా ఉన్నాం, హెల్తీగాను మనం తినినట్లను, మనం భోజనం చేసినట్లను ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరు వచ్చి ఏదైనా ఒకవేళ అయినా ఒక హెల్తీ ఫుడ్గా కుకింగ్ లేకుండా, ఫుల్ కుక్డ్ లేకుండా, ఈ మరో ఫైర్లెస్ కుకింగ్గా సింపుల్ అండ్ ఈజీగా మీరు చేసి మీరు హెల్తీగా ఉండాలనేది నా విషెస్. నా వీడియోస్ ఫుల్లుమే చూస్తుంటే బిగినర్స్గా ఉన్నాం, అందరం చేసినా కూడా బిగినర్స్గా ఇది సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్తీగా దా ఉన్నా నా వీడియోస్ అంతామే. సో వాళ్ళుగా ఇది ఒక మెయిన్ ఇదిగానుదా నేను చూపించాను. ఇప్పుడు ఇదంతా వేసి ఎట్లా మనం మిక్స్ చేసి మనం సర్వ్ చేసేది చూస్తామా నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు సాలెడ్ ప్రిపేర్ చేసేస్తుంది. దీనిలో స్పెషల్ ఏమి అట్లా అంటే, ఈ సాలెడ్లో అంతా సువైను మనం ఫీల్ చేయొచ్చు, అరుసువైనరే అది మనం ఫీల్ చేయచ్చు. ఏమింటే స్వీట్, కారం, తువర్పు, చేందు అంతమే మనం ఉప్పు వేసిండాం దీనిలో, అంతమే మనం ఫీల్ చేయచ్చు. కొల్ల టేస్టీగా ఉన్నాం. యాజ్ యూజువల్ మనం వచ్చి క్యారెట్ అండ్ బీట్రూట్ వేసిదా మనం సాలెడ్ చేస్తాము. అయితే దీనిలో తెల్ల గుమ్మడికాయను, నెల్లికాయను స్పెషల్. ఇంకోటి ఏమింటే ఈ అంటేగుల బోన్స్తేనే అంతో మంచిది, విటమిన్ డి దీంట్లో జాస్తిగా ఉంది. అందుదా నేటికి నేను కొరిండర్ లీవ్స్, ఈ అంటాగు అంతా పెట్టి నేను మీకు చూపించిండ. బోన్స్ ఏది మీరు అందరూమే అంటేగుల బోన్స్ ఇండ. దీంట్లో ఏమింటే అంత ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమింటే, లేడీస్ జాస్తిగా విటమిన్ డి డిఫిషియన్సీ ఉంది. అప్పుడు సన్లైట్ మటం దానా దీని సొల్యూషన్ అంటే, సన్లైట్ ఏమీ జాస్తిగా అంతగా రిజల్ట్ చిక్కదు ఉంటాను, ఫుడ్లోనూ జాస్తిగా మనకి ఏమీ లేదు. సో ఈ అంటేగులు అంత ఉంది అనేసి ఓ ఇన్ఫర్మేషన్. మీరు మన అంటేగులు బోన్స్తేనే ఆ అరోమానే స్పెషల్ దాండ. సో అందరూ అంటేగులు ఇంకా మీద బోన్స్తామా, హెల్తీగా ఉంటామా, ఇది మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎలాంటే వాళ్ళు మనం చేసిన ఈ అరుసని ఫీల్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయని. ధన్యవాదములు.